దేవరపల్లి, దేవరకొండ, బాలగంగాధర తిలక్ గారు మన తణుకులో పుట్టిన, మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన మన తణుకు బాపు గారు లాంటి ఒక గొప్ప చిత్రకారుణ్ణి పుట్టించింది. మన తణుకు నన్నయ్య ఇక్కడ యజ్ఞ యాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేలది. రాకెట్ ఫ్యూయల్కి ఇస్రోతోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేలది. పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధుల నేలది. ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ క్యాపిటల్గా అయిపోయింది. పోయినసారి వారాహయాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం, మొలకలు రాకపోతే ఏం వస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది. అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం, ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి. ఇది ఎందుకు, ఎందుకు నేను అడుగుతున్నాను ఇదంటే, దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు. బలమైన నాయకులు, అనుభవం గల నాయకులు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 2020 విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి, మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, దానికోసం శ్రమించిన వ్యక్తి, ఈరోజున అది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజిన్గా అయిపోయింది తెలంగాణకి. విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మనలో మనం కొట్టుకోవడం కాదు, అందరం కలిపి కట్టుగా ఉండాలి. 2014 నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. 2014 నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను. దాంట్లో భాగంగానే 2014లో అరివల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది నేను కోరుకుంటుంది మీకు. ప్రభుత్వం చూడండి ఎలా ఉందో, పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెగియని దెబ్బ ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరం నిలబడటానికి వచ్చాం ఇక్కడికి. తగ్గాం మేము,